జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ హడావిడిగా కనిపిస్తా ఉంది పలు తీర్మానాలతో పాటు నిన్న మోడీ రాకతోటి జేపీ నడ్డా తర్వాత అమిషా మరో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులంతా కొలువుదీరిరు ఈ సందర్భంగా జాతీయ స్థాయి సమావేశాలకు హైదరాబాద్ కేంద్రం కావడం హైదరాబాద్ ఆ తర్వాత తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళడం ఈ అన్ని అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇక సేమ్ టైం యశ్వంత్ సిన్హా ఎవరైతే ఎన్డీఏ అభ్యర్థికి ఆపోజిట్ గా పోటీ చేస్తున్నటువంటి విపక్షాల అభ్యర్థి ఉన్నాడో భారత రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హా నిన్న హైదరాబాద్కు వచ్చిండు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా యశ్వంత్ సిన్హాను కంప్లీట్ గా క్యాప్చర్ చేసింది కార్ పార్టీ कांग्रेस पार्टी नेतलु एवरु कूडा कलवद्दु अनेदि रेवंत रेड्डी आदेशाल मेरकु उंटे अयिते वि हनुमंतराव पोयि यशवंत सिन्हानु कलवडं कांग्रेस पार्टीलो कोंत दुमारं रेपुतुन्नदि अयिते इदि व्यूहात्मकमा लेकपोते इंकेमा तेलवनटुवंटि अंशं मोत्तानिकि ओक पेद बैक र्याली तोटि यशवंत सिन्हाकु भरोसा कल्पिंचेटुवंटि प्रयत्नं टीआरएस पार्टी चेसिंदि सेम टाइम यशवंत सिन्हा कूडा इटुवंटि जातीय राजकीयाल्लो उंडाले केसीआर असंटि मनिषि अनि चेप्पि आयन कूडा चेप्पडं काक आनंद डोलिकल्लो मुनगडं इदंता चकचक जरिगिपोयिंदि इक मरोवैपु कांग्रेस पार्टी नोवाटेल होटल नि मुट्टडिस्तामनि चेप्पि निन्न पिलुपुनिवडं तोटि मुंदस्तु अरेस्टुलकु पोलीसुलु पाल्पड्डारु यूथ कांग्रेस कार्यकर्तलनु एक्कडिकक्कड अरेस्ट चेसिनटुवंटि परिस्थिति इवाल भारी बहिरंग सभ भारतीय जनता पार्टी आध्वर्यंलो परेड ग्राउंड लो निर्वहिंचबोता उन्नारु मध्याह्नं 2 गंटल తర్వాత అడావిడి మొదలు కాబోతా ఉంది సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏది మెయిన్ సభ రాబో జరగబోతా ఉంది అయితే నరేంద్ర మోడీ స్పీచ్ ను అలాగే అక్కడ మాట్లాడేటువంటి వక్తల స్పీచ్ ను నేను ట్రాన్స్లేట్ చేయబోతా ఉన్నా సో ఎక్కడి నుంచి అంటే మళ్ళీ ఇక్కడ స్టూడియో నుంచే సో నా ట్రాన్స్లేషన్ ప్లస్ ఆ సభను ఏకకాలంలో చూసేటువంటి అవకాశం ఉంది ఇవాల సాయంత్రం ఇక రెండో అంశం చూసుకుంటే చారీల మనోభావాలను దెబ్బ తీసాడని చెప్పి కేటి రామారావుకు చెప్పు దెబ్బలు ఆ తర్వాత పూలదండలేసి రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు తగలబెట్టిరు చారీలంతా తమ ఐక్యతను చాటుకున్నారు మా ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడతావా అంటూ పలు పోలీస్ స్టేషన్లు కూడా కేటి రామారావుపై ఫిర్యాదు కూడా చేశారు నివాళులు కూడా అర్పించారు ముందుగా ఆ చారీల ఆగ్రహాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో కరీంనగర్ జిల్లాలో ఇది యా ఏకంగా కేటీఆర్ కు దీపమే పెట్టిరు కేటి రామారావు చూసినావా నువ్వు చెప్పిన గొట్టంగాలు నువ్వన్న నువ్వు దిట్టినటువంటి తిట్లతోటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి చారీలంతా విశ్వబ్రాహ్మణులంతా ఎక్కడికక్కడ నీకు దీపాలు పెట్టి నీకు తద్దినం చేసే కార్యక్రమానికి వచ్చింది గోవింద గోవింద అన్నట విశ్వబ్రాహ్మణుల నుంచి ఇక పొరపాటును కూడా ఇది మర్చిపోయే పరిస్థితి లేదు ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఇక విశ్వబ్రాహ్మణులు కనుక టిఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఆయన దిట్టింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టు అవుతుంది ఇక ఆ పరిస్థితికి వచ్చింది ఇక ఏకంగా ఇగో